జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటేనే ఏ గోడ గడియారమో స్టీల్ గ్లాసో బెడ్ ల్యాంపో గిఫ్ట్ గా ఇస్తారు కానీ ఈ డైరెక్టర్లు హీరోలకు ఇంతంత గిఫ్ట్లు ఏడకెలిస్తారు గావచ్చు ఏమో పొన్రి ఆలోచిస్తుంటే నెత్తంత వలిగిపోతున్నది మీరంతా వాల్తేరు వీరయ్య సినిమా చూసిన్రా నచ్చిందా మీకే కాదు చిరంజీవికి ఈ సినిమా మస్త్ అంటే మస్త్ నచ్చి డైరెక్టర్ బాబికి ఓ మంచి గిఫ్ట్ ఇచ్చిందంట గిఫ్ట్ అంటే ఇంతదో అంతదో అనుకునేరు చాలా పెద్దదే ఇవన్నీ సినిమాలు హిట్ గాగానే హీరోలు డైరెక్టర్లను విరిచి మరి గిఫ్ట్లు ఇచ్చుడు చాలా ఏండ్ల సందే నడుస్తున్నది మన ఇండస్ట్రీలా ఇప్పుడు కొత్తగా ఆలిస్టులకు చిరంజీవి కూడా చేరిండు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మంచిగా ఆడుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను తీసినందుకు డైరెక్టర్ బాబీకి కారు గిఫ్ట్గా ఇచ్చిండని గుసగుసలీనొస్తున్నాయి కారంటే 10-15 లక్షలదేమో అనుకున్నారు 2 కోట్ల రూపాయల దాకా ఖరీదు ఉంటుందని అనుకుంటున్నారట అవతల చాలా ఏండ్ల తర్వాత మంచి సినిమా తీసినావు నాకు మంచి హిట్ ఇచ్చినవని పూలగుత్తి చేతిలో పెట్టి కారు తాళాలు కూడా ఇచ్చిండట హీరోలు డైరెక్టర్లకు కార్లు గిఫ్ట్లుగా ఇచ్చుడు ఇదే ఫస్ట్ సారి కాదు మొన్న నడుమ విఘ్నేష్ శివన్ కు సూర్య ఇట్లే ఓ కారు గిఫ్ట్ ఇచ్చిండు నితిన్ వెంకి కుడుముల అనే డైరెక్టర్ కు రేంజ్ రోవర్ కార్ ఇచ్చిండు కమల్ హాసన్ సినిమా విక్రమ్ రిలీజ్ అయినాక డైరెక్టర్ లోకేష్ కనకరాజు లెక్సస్ కార్ ఇచ్చిండు మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ 5 కోట్ల కార్ ఇప్పించిండని వార్తలు చూసినాం ఇంతింత ఖరీదు చేసే కార్లు గిఫ్టులుగా వస్తున్నాయంటే మామూలు సంగతి కాదు ఇచ్చేటోళ్ళు ఎంత గొప్పోళ్ళు కావచ్చని ముచ్చట తెలిసిన వాళ్ళు అనుకుంటుంటే అవన్నీ సినిమా వాళ్ళు చేసే జిమ్మికులు ట్యాక్సీలు ఆదా చేసుకునికి గిఫ్టులు కార్లు అనుకుంటా ఈసొంటి ఫోటోలు దిగుతారని ఇంకొందరు అంటున్నారట సరే నిజం ఏదైనా కానీ మంచి సినిమా తీసినందుకు మంచి గిఫ్టే కొట్టిండు డైరెక్టర్ బాబీ అనుకుంటున్నారు చిరంజీవి ఫ్యాన్స్.